నల్ల బెల్లం పటిక తరలిస్తున్న నలుగురిని మహబూబాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కురువి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేస్తుండగా లారీలో నల్ల బెల్లం పటిక తరలిస్తున్నట్లు గుర్తించారు. నాటు సారా తయారీకి దీనిని తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు కురివి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ శంకర్రావు గారు వారి యొక్క సిబ్బంది ఉండి ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు లింగ్యాతండ దగ్గర ఒక లారీ అనుమానాస్పదంగా కనపడేప్పుడు చెక్ చేసి అందులో 100 క్వింటాల నల్లబెల్లము 15 క్వింటాల పటిక తోటి ఉన్నప్పుడు చెక్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది చిత్తూరు జిల్లా నుంచి మన ఇక్కడ గుడుంబ తయారు చేసే వాళ్ళకి అమ్మడానికి అక్కడ తక్కువ రేటుతో కొని ఇక్కడ ఎక్కువ రేటుకి గుడుంబ తయారు చేసే వాళ్ళకి అమ్మటం కోసం ఇక్కడ బూక్య సురేష్ అనే వ్యక్తి ఒక ఆర్గనైజ్డ్ వేలో పనిచేస్తున్నాడు. ఇతను రెడ్డి బజార్ మహబూబాబాద్. ఇతని మీద గతంలో 4 కేసులు ఉన్నాయి, ఇది 5వ కేసు. అదేవిధంగా మాలోతు సునీల్ ఆటో డ్రైవర్ లింగతండ, అదేవిధంగా డ్రైవరు తర్వాత క్లీనరు మీకు భానుత్ అనిల్ మన చెన్నారావుపేట మండలం. ఇతనితో పాటు డ్రైవరు ఇందులో మొత్తం 4 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. సురేష్ మీద ఈ పోలీస్ స్టేషన్లోనే గతంలో ఇది 3వ కేసు. అదేవిధంగా మరిపేట గూడూరులో కూడా కేసులు ఉన్నాయి. కాబట్టి పీడీ యాక్ట్ మీద కూడా ఇతను పంపడానికి అన్నీ కూడా డాక్యుమెంట్స్ సిద్ధం చేయమని చెప్పేసి నేను అధికారులని ఆదేశిస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైనా సరే పోలీసు కోవిడ్ ఉన్నప్పటికీ వరదలు వస్తున్నప్పటికీ కూడా అవన్నీ చేసుకుంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్లో విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదని, ఎవరైనా సరే ఇల్లీగల్గా బియ్యం కానీ బెల్లం కానీ గుట్కా కానీ గుడుంబా కానీ ఏది చేసినా సరే దానికంటూ సపరేట్గా టీమ్స్ పెట్టి